మాజీ ముఖ్యమంత్రి వర్లు నిన్న మాట్లాడుతూ 1,72,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్న మాట ఆయన చెప్పారో లేదో ఒక్కసారి సభ ద్వారా మీ ద్వారా అడుగుతున్నాను సార్. ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలలో 1,72,00,000 మంది పైగా నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు సార్. ఏ రకమైనటువంటి ఇది కార్యక్రమాలు చేయలేదు. ఒకటి సార్, గౌరవ మంత్రి దృష్టికి నేను తీసుకొస్తున్నాను సార్, సబ్ కమిటీ వేశారు ఆ రిపోర్ట్ కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. కొన్ని కారణాలు అయితే రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఆందోళన కలిగించినాయి అధ్యక్ష. జపాన్ కి వెళ్తారు అధ్యక్ష, మనం ఎక్కడన్నా ఎక్కడికైనా ఒక ప్లేస్ వెళ్ళినప్పుడు టూరిస్ట్ ప్లేస్ కి ఒక ఫోటో తీసుకుంటాం అధ్యక్ష. బుల్లెట్ ట్రైన్ వస్తుంటుంది, బుల్లెట్ ట్రైన్ వచ్చి ఉంటుంది, ఒక ఫోటో ఉంటుంది అధ్యక్ష. నెక్స్ట్ డే పేపర్లు చూస్తే అమరావతికి బుల్లెట్ ట్రైన్, అది సాధ్యపడుతుందా అని చెప్పి మీ ద్వారా నేను ఆర్థిక మంత్రిని అడుగుతున్నాను సార్, ఎందుకు ఇలాంటివన్నీ చేస్తుంటారు? అంత ఆర్థిక పరిస్థితులు మనకు ఉన్నాయా అంటే ఇలాంటివన్నీ తప్పుదోవ పట్టిస్తూ కేవలం ఏది పడితే అది చేసుకుంటూ 39 కోట్ల దుర్వినియోగం చేశారనేటువంటి మాట మీ దృష్టికి తేవాలని చెప్తున్నా అధ్యక్ష. ఆ ఫోటో దిగిన తర్వాత వచ్చే కార్యక్రమాలలో ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో మీడియా వాట్ ఐడియా సర్జీ అని వాళ్ళనడము, వీళ్ళు అహా రాసుకో అని చెప్పడము, మేమంతా చదువుకోవడం సార్. ఇంకోటి ఏదో హైపర్ ట్రైన్ వస్తుందంటే సార్, హైపర్ లూప్ ట్రైన్, ఇవన్నీ చెప్పి చెప్పి అలసిపోయినాం అధ్యక్ష. ఏమీ రాలేదు. మేము రియాలిటీకి వెళ్ళాలనుకుంటున్నాము. ఏది జరుగుతుందో నిరుద్యోగం లేకుండా చేయాల్సిన పరిస్థితి, ఈ రాష్ట్రానికి ఏది మంచి చేయాలనే పరిస్థితి పైన ఖచ్చితంగా దృష్టి పెడతాం అధ్యక్ష. ఇది నేను కూడా సార్ మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను సార్, సబ్ కమిటీలో వీళ్ళు చేసే దుర్వినియోగం ఎందుకంటే సార్ స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్ళేసి విదేశ పర్యటనలు విపరీతంగా చేసి అక్కడ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి సార్, అవి అన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నాను సార్. రైట్ మినిస్టర్ హోమ్. అధ్యక్ష, ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కానీ అన్ని దేశాలు కానీ ప్రభుత్వ పెట్టుబడులు రావాలని, రాష్ట్రంలో ఉపాధి పెంచాలనే ఉద్దేశంతో అందరూ ముఖ్యమంత్రులు కూడా అన్ని దేశాలు తిరుగుతూ వారి రాష్ట్రాల్లో ఉండే అడ్వాంటేజెస్ అని చెప్తూ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా మీరు చూస్తే చాలాసార్లు విదేశాలు తిరిగారంటే మన దేశం యొక్క ప్రతిష్ట పెంచడానికి, అక్కడ పెట్టుబడులు కానీ అక్కడ మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కొత్త రాష్ట్రం కూడా నెంబర్ 1కి వచ్చాం. ఫస్ట్ ఇయర్ నెంబర్ 2 ఉండి 2 సంవత్సరాలు భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఎవరంటే అది ఆంధ్రప్రదేశ్ అని చూపించుకోవాలి. రెండవ దిశ, మీరిచ్చిన సమాధానంలోనే ఈరోజు మీరు చూస్తే నిన్న మీ మంత్రి గారు ఇప్పుడు ఒప్పుకున్నారు 39,450 స్మాల్ స్కేల్ మీడియం ఇండస్ట్రీస్ వచ్చాయని, 513,531 మందికి ఉద్యోగాలు వచ్చాయని మీరే ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, 16,00,000 కోట్ల విలువ చేసే ఇండస్ట్రీస్ పెట్టుబడి పెట్టడానికి ఇంటెన్షన్ చూపించారు, ఎంఓయూలు చేశారు, అందులో 532,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా ఎస్టిమేట్ చేశాం, అందులో 530,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అవన్నీ మీరు ఫాలోఅప్ చేస్తే ఇంకా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ తయారు చేయాలని తిరిగాను తప్ప ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి 11 గంటలకు వచ్చాం అధ్యక్ష. రాత్రి మొగుళ్ళు కష్టపడ్డాం. అదే మారిగా నేను ముఖ్యమంత్రిగా అధ్యక్ష ఒక ఎస్సీఎల్ నాడార్ శివనాడార్ ఇక్కడికి వస్తే ఆయన ఎయిర్పోర్ట్కి తీసుకుని మళ్ళా ఎక్కిస్తే 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎస్సీఎల్ సెంటర్కి తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ విధంగా రాత్రింబగళ్ళు కష్టపడి రాష్ట్రం కోసం చేశాం. మీరు ఇంకా బాగా చేసేయండి కానీ 39 కోట్లు దుర్వినియోగం చేశారు, మీరు దీనికి సమాధానం చెప్పాలి. వచ్చిన 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పోయి ఏవైతే ఇంటర్నేషనల్ ఎంఓయూలు వచ్చాయో అవన్నీ వదిలిపెట్టి మీరు సౌత్ కొరియా అన్నారు వెళ్ళాను అధ్యక్ష, కన్విన్స్ చేశా, కియా మోటార్ తీసుకొచ్చా, కాంపిటీషన్ తీసుకొచ్చా, సౌత్ కొరియా టౌన్షిప్ అనంతపురంలో తయారు చేశామంటే అది ఆ రోజు పట్టుదలతో చేసిన విషయం. మీరు కూడా చేయండి, మీరు నిరూపించండి. అంతేగాని బురద్ జల్లాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎగతాళి చేయాలని చెప్తే కరెక్ట్ కాదు దిశ. నేను ఈవెన్ ప్రతి ఒక్క టూర్ పోయినప్పుడు కానీ ఎక్కడే పోయినా ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు అట్రాక్ట్ చేయడం కోసం వెళ్ళాం. చాలామంది ఇప్పుడు బీఆర్ శెట్టి ఎంత బేసిల్ అంటే దిశ మనుషులు ఒక ప్రవర్తన లేకుండా బీఆర్ శెట్టి ఇక్కడికి వస్తే హాస్పిటల్ పెడతామంటే
ఆయన కూడా ఎంకరేజ్ చేశాం. మళ్ళీ ఇప్పుడు ముందుకు రాకపోతే మనం మీరు ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదో లండన్ వచ్చాడు, అక్కడ విజయమాలను గెలిచాం. ఎంత తప్ప మీకు ఆలోచనలు ఉంటే మీకుంటాయి తప్ప నాకు ఏ విజయమాలయంలో బహుమాలయం కలిసిన సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను గురించి విమర్శించే మొదలు ముందు మీరు ఆలోచించుకోండి. ఈ వెనకాల ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసుకుంటే మీకు గుర్తొస్తుంది తప్ప నేను అధ్యక్ష ప్రతిరోజు మాట్లాడితే ఎంక్వైరీ చేస్తాను. ఏం బాధలేదు అధ్యక్ష, నేను సిద్ధంగా ఉన్నా. నేను నీతి నిజాయితీగా బతికాను తప్ప మీరు ఊహో ఆహో కాదు. మీరు అన్ని విషయాల్లో కూడా మీరు ఎత్తుకుతున్నారు. నేను ఆ విషయాలు నేను మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష. ఈ విషయం వరకు నేను చాలా స్పష్టంగా నేను తిరిగింది ప్రతి ఒక్క నిమిషం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే యువతకు ఉపాధి కల్పించడం కోసం నిరంతరం శ్రమ పడ్డాం. దాని ఫలితాలు వచ్చాయని కూడా చంద్రబాబు మీ ద్వారా సభ తీసుకొస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.